ఇలా బోట్ ఎక్కి ట్రావెల్ చేసి అలా గోదావరి మధ్యలో ఉన్న ఇసుక తిప్పల దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ 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 వెళ్ళి ఎప్పుడో 11వ శతాబ్దంలో కట్టిన గుడి ఒకటి చూస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. సో ఈరోజు మనం ఇలాగ అలాంటి టెంపుల్ గురించి. హలో ఎవ్రీవన్. సాధారణంగా ఇలా ఉన్న మన ఫేస్ ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్దామా అని అడగగానే గుడికే వెళ్తాం అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గుడి 11వ శతాబ్దంలో చోళులు కట్టారు అండ్ దాని తర్వాత రుద్రప్రతాపుడు పునరుద్ధరించాడనమాట. మంచి హిస్టారికల్ ప్లేస్. ఆ గుడి యొక్క శాసనాల మీద ఉంది. ఇది తెలియగానే కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అయినా ఎక్కడో ఏ వెళ్తాంలే అనిపించింది. ఆ గుడి మామూలుగా నది ఒడ్డునో లేకపోతే రోడ్డు మీద లేదు, గోదావరి మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే పడవేసుకుని అక్కడ దిగి అప్పుడు గుడికి వెళ్ళాలన్నమాట. మంచి ఎక్సైట్మెంట్, బాగుందనిపించింది. అయినా కూడా నాకు కాదు, కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు చంద్రమండలం మీద తీసుకెళ్ళిన అక్కడ కూడా ఏదో షాపింగ్ చేస్తారండి, ఊరికే డబ్బులు ప్రాబ్లము అనుకుంటారు. ఇక్కడికి ఆ ప్రాబ్లం కూడా లేదు. అక్కడ ఇసక నీళ్లు తప్ప ఏమీ దొరకదు. కొందామన్నా కూడా బయట ఏదో మంచినీళ్ళ బాటిల్ అవి తప్ప పెద్దగా షాపింగ్ కూడా ఏం లేదు చుట్టుపక్కల, ఇంచుమించు 5-6 కిలోమీటర్స్ వరకు. సో హ్యాపీగా, ఇట్స్ ఎ డివోషనల్ ప్లేస్. అంటే ఫ్రెండ్స్ ఇంటికి అక్కడిక్కడికి తిరుగుతామంటే తిడతారు కాబట్టి డివోషనల్ ప్లేసు, మంచి హిస్టారికల్ ప్లేసు, మంచి ఎక్సైట్మెంటు గోదావరిలో వెళ్ళడం అందిని. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎకనామికల్. సో ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదుగా, అందుకే మిమ్మల్ని అందరినీ ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాను, పదండి. పరమనిష్టాగరిష్ఠులు, మహాభక్తులు, మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి, వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరా. గెటింగ్ రెడీ. ఇదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఇండియాలోనే 3rd లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి ఇది. అది తెలిసి సౌత్ ఇండియాలో అయితే ఇదే లాంగెస్ట్. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే భలే ఉంటుంది తెలుసా, గోదావరి వ్యూ. అదిగో అది మా 4th బ్రిడ్జ్, ఈ మధ్యన కట్టారు. ఆ పచ్చని పంట పొలాలు, అబాబాబాబాబాబాబా. మీరు రాజమండ్రి వస్తే డెఫినెట్గా దీని మీద ఒకసారి ట్రావెల్ చేయాలి. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసం అనే ఊరికి. పట్టిసం అంటే దాని మీనింగ్ ఏంటో మనం వీడియోలో తర్వాత చూద్దాం. ఈ పట్టిసమే తర్వాత కాలక్రమేణా పట్టిసీమ అయింది. అదిగో వచ్చేసాం. రాజమండ్రి నుంచి జస్ట్ 35 కిలోమీటర్స్ అంతే. మనం అక్కడికి వెళ్తుంటేనే దూరంగా పెద్ద రాముడి విగ్రహం ఒకటి ఉంటుంది. నాకు చూడగానే భలే అనిపించింది. అసలు దగ్గరికి వెళ్ళి చూసా, చాలా బాగుంది. సిమిలర్లీ అంతే పెద్ద ఆంజనేయ విగ్రహం కూడా ఉంది. అసలే మా ఫేవరెట్ గాడు, సూపర్. అంతే గూజ్ బంప్స్ వచ్చాయి నాకు చూడగానే. అదిగో అదే అఖండ గోదావరి. ఇది దాటి వెళ్తే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి. అవును, ఇంతకీ ఇక్కడ గుడి కట్టడానికి గల రీజన్ ఏంటి తెలుసుకుందాం పదండి. సో అటేపు వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి, అందుకే టికెట్స్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూస్తే కొంచెం అలా ఖాళీగా ఉన్నట్టుంది, కానీ యూజువల్గా వీకెండ్స్ రోజున అండ్ కొన్ని అకేషన్స్ లైక్ శివరాత్రి, పుష్కరాలు ఇలాంటి టైంలో అయితే మాత్రం ఈ ప్లేస్ ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది. మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం. సో బోట్ ఫుల్ అయిన తర్వాత వి స్టార్టెడ్.
ఏదేమైనా గోదావరిలో అలా బోట్ రైడు భలే ఉంటుంది. మీరు ఇంకా కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము మధ్యాహ్నం లంచ్ చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి 3:30-4 అలా అయింది. సో ఆ టైంకి వెళ్తే బోట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది, యూ కెన్ ఎంజాయ్. సో మనల్ని అక్కడ దింపేసి ఆ బోట్ అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక 1 అవర్ అలా పోయాక వస్తాడనమాట. సో అతను వచ్చే టైంకి మన దర్శనం చేసుకుంటే మనని మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. సో పగలే వెన్నెల జగమే ఊయల అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే నాకు. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, నడుస్తుంటే బాగుంటుంది సూపర్గా. టికెట్స్ తీసుకోవడం, లోపలికి వెళ్ళిపోవడం. చాలా క్లీన్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం, చాలా నీట్గా పెట్టారు. అలాగే చుట్టూ చూస్తే మనకి ఫారెస్ట్ ఉంది, చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ అదంతా కూడా. ఆ బోర్డు కనపడగానే వీడియో క్లోజ్ చేసేసాను. చెప్పండి, స్థలపురాణం చెప్పండి. ఇది స్వయంభూ క్షేత్రం అంటే పంచక్షేత్రాల్లో ఒకటి. శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తి, పట్టిసం. ఈ పట్టిసం అనేది స్వామివారు వాడిన ఆయుధం పేరు, అందుకే ఊరు పేరు పట్టిసం అయింది. ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ఈశ్వరుడు వీరభద్రావతారం ఎత్తి పట్టిసమైన ఆయుధంతో దక్ష ప్రజాపతిని సంహరించి ఈ పర్వతం మీద ఉగ్ర రూపం దాల్చి ప్రళయతాండవం చేస్తాడు. ఆ తాండవానికి లోకమంతా వినాశం అవుతుంటే అగస్త్య మహాముని వచ్చి వీరభద్రుడిని గట్టిగా కౌగులించుకుంటాడు. అప్పుడు ఆ వీరభద్రుడికి శాంతరూపం వస్తుంది. వీరభద్రుడు తాండవం చేసినప్పుడు జడలు దుట్టేది జారిపోతే వాటిని తీసి పైన శిఖముడి కింద కడతాడు. ఆ ముడితో పాటు ఈశ్వరుడు లింగరూపం ధరిస్తాడు. ఈ శిరస్సు స్వామివారి శిరస్సు మీద శిఖముడు అనేది ఇప్పటికీ కూడా మనం స్వామివారి మీద శిఖముడి చూడవచ్చు. అది ఈ క్షేత్రం విశిష్టం. స్వయంభూలింగాలకు ఎక్కడా లేని శిఖముడి ఈ స్వయంభూలింగానికి చూడటం విశేషం. మా వాళ్ళ హడావిడిలో మీది వినిపించిందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆయన స్థలపురాణం చెప్పేప్పుడు మా మహాభక్తులు బయట తపస్సు చేస్తున్నారు, కాకపోతే మీకు ఆయన చెప్పింది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మా వాళ్ళు ఈ తపస్సు చేస్తూనే ఉంటారు, కానీ ఆయన ఇందాక దక్షయజ్ఞం అని చెప్పారు కదా, దాని గురించి మీకు తెలుసా? తెలియపోతే చెప్తే వినండి. సో దక్షుడు అనే ఆయన బ్రహ్మ యొక్క కుమారుడు. ఈ దక్షుని యొక్క కూతురే సతీదేవి. దక్షుడు ప్రజాపతి అంటే బాగా డబ్బున్న ఆయన, అంటే రాజులకి రాజులు, చక్రవర్తులు, చక్రవర్తుల పైన ప్రజాపతి అనమాట. సో బాగా డబ్బున్న ఆయన అండ్ చాలా పవర్ఫుల్ వ్యక్తి. కానీ సతీదేవికి శివుడు అంటే చాలా ఇష్టం, శివుని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కానీ అది దక్షుడికి ఇష్టం ఉండదు. కాకపోతే సతీదేవి చివరికి అందరినీ ఒప్పించి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు బ్రహ్మ ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తారనమాట. సో దక్షుడు లేటుగా వస్తారు. సో దక్షుడు ఆయన వచ్చే టైంకి ఏంటంటే అందరూ లేచి నించుంటారు.
బ్రహ్మ నించోడు, ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి నించోవాల్సిన అవసరం లేదు. అలాగే శివుడు కూడా నించోడు అనమాట, ఎందుకంటే అల్లుడు స్థానంలో ఉంటాడు కాబట్టి శివుడు కూడా నించోవాల్సిన పని లేదు అని నించోడు. కాకపోతే దానికి దక్షుడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, శివుడు నన్ను అవమానించాడు అని ఫీల్ అయ్యి ఎలా అయినా శివుడి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనే ఒక థాట్లో ఉంటారు. ఆల్రెడీ దక్షుడికి శివుడు అంటే పడదు. సో దక్షుడు ఏం చేస్తాడంటే, ఆయన కూడా ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారనమాట. బ్రహ్మ ఎలా అయితే యజ్ఞం చేశారో అలా యజ్ఞాన్ని ఒకటి స్టార్ట్ చేస్తారు. దానికి అందరినీ పిలుస్తాడు, ఒక శివుణ్ణి సతీదేవిని మాత్రం పిలవరు, కావాలని పిలవడు అనమాట అవమానిద్దామని. కానీ సతీదేవి ఏం చేస్తుందంటే, శివుడితో చెప్పి ఎలాగో అలా మా నాన్న నన్ను పిలవకపోయినా పర్లేదు నేను వెళ్తాను అని, శివుడు వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా దక్షుడు యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్షుడు ఏం చేస్తాడంటే, సతీదేవిని బాగా అవమానిస్తాడు, శివుణ్ణి కూడా బాగా అవమానించేలా మాట్లాడుతూ ఉంటాడనమాట. అది తట్టుకోలేక సతీదేవి ఆత్మార్పణ చేస్తుందన్నమాట, అంటే మంటల్లో తన శరీరాన్ని కాల్చేసుకుంటుంది. ఈ విషయం తెలిసి శివుడికి బాగా కోపం వచ్చి ఆయన తలలో ఉన్న జటలను తీసి ఒక జటను కొట్టినప్పుడు దాంట్లోంచి వీరభద్రుడు భద్రకాళి పుడతారు. సో శివుడు ఏం ఆజ్ఞాపిస్తాడంటే, వెళ్ళి దక్షుణ్ణి సంహరించమని చెప్తాడు. సో ఈ భద్రకాళి వీరభద్రుడు ఇద్దరు వెళ్ళి దక్షుణ్ణి సంహరిస్తారు. ఆ తర్వాత అందరూ వెళ్ళి శివుణ్ణి కన్సోల్ చేసి పాసిఫై చేసి చెప్పినప్పుడు దక్షుణి యొక్క శరీరానికి మేక తలకాయని పెట్టి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. కానీ సతీదేవి యొక్క మరణాన్ని శివుడు తట్టుకోలేకపోతూ ఉంటాడనమాట. సో పురాణాల ప్రకారం ఏంటంటే, విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని తన చక్రంతో ముక్కలు ముక్కలుగా ఖండించినప్పుడు అవి యొక్క 51 ప్లేసెస్లో పడ్డాయని, ఆ 51 ప్లేసెస్ని శక్తి పీఠాలు అంటారు. తర్వాత శివుడు తపస్సుకెళ్ళడం, సతీదేవి మళ్ళీ హిమవంతుడికి కూతురులాగా పార్వతీదేవిలాగా పుట్టడం, సో పార్వతీదేవి మళ్ళీ శివుని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో ఇది దక్షయజ్ఞం యొక్క స్టోరీ ఇన్ బ్రీఫ్. ధ్వజస్తంభం. అవును, దేవాలయంలో ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయో తెలుసా? అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్, తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా అదే ఆవరణలో ఉన్న వేరే గుళ్ళు. సో అదే ప్రాంగణంలో మనకి భావనారాయణుడి గుడి కూడా ఉంటుంది. అసలు ఆ భావనారాయణుడి గుడి ఏంటి, దాని వెనకున్న స్థల పురాణం ఏంటో అక్కడున్న పూజారి గారిని అడిగి తెలుసుకుంది. కారణం ఏంటంటే, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నప్పుడు గజేంద్రుడిని మొసలు రచిత గజేంద్రుడు వచ్చి ఏ మొసలను సంహరించి ఏమి మోసం ఇచ్చి ఈ స్వామి క్షేత్రపాలకు ఈ నీలాచల పర్వతమే స్వామి స్వయంభూగా వెలిసాడు. ఇది ఎప్పుడు 11వ శతాబ్దం? 11వ శతాబ్దం. అదే అండి ఆ గుడి? అదే అంతే, ఇంచుమించి 11వ శతాబ్దం. రెండు ఓ పాలకుడు స్వయంభూ అండి, క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి స్వయంభూ దగ్మాయాన్ని ఈ యంత్రం ప్రతిష్ఠారు. అక్కడ గజేంద్రుడికి మోక్షం ఏనుగాకారంలో మోక్షం ఇచ్చి ఈ స్వామి క్షేత్రపాలకుడు ఈ నీలాచల పర్వతమే స్వయంభూగా వేశాడు. అంటే మొసలు సంహరించాడు, ఎనికి మొసలు వచ్చి స్వామికి వేశాడు. చిన్న చక్రాలు పట్టుకోవడము
శంకు చక్రాలు తారుమారు ఉంటాయి. సో ఆ గుడి ఆవరణ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూర్చుని ఆ గోదావరి గట్టు చూస్తూ చాలా రిలాక్స్డ్గా భలే ఉంటుంది. సో డెఫినెట్లీ ఒకసారి మీరైతే ఇప్పటిదాకా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. వెరీ నైస్ ప్లేస్ టు స్పెండ్ యువర్ టైం. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా అయిపోయాక మేము బయలుదేరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. సో అలా టెంపుల్ చూసుకుంటూ పడవెక్కి రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎస్పెషల్లీ మా అక్క వాళ్ళ పిల్లలు. ఎందుకంటే వాళ్ళని స్పెసిఫిక్గా కొన్ని థింగ్స్ అడిగారు, అవన్నీ పట్టిసీమ తీసుకెళ్ళడంతో నెరవేరిపోయాయి. సో కిడ్స్ ఆర్ వెరీ హ్యాపీ, గుడికి వెళ్దామని చెప్పింది కాబట్టి మా అక్క వెరీ హ్యాపీ. మంచి ఎక్సైటింగ్ ప్లేస్కి తీసుకెళ్ళాం కాబట్టి మా కజిన్స్ చాలా హ్యాపీ. అఫ్కోర్స్ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాను, అందరూ బాగుంది అని మాట అన్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీ. సో ఈ పట్టిసీమ స్పెషాలిటీ ఈ డివోషనల్ ఒక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అంటే గోదావరి వాటర్ని లిఫ్ట్ చేసి కృష్ణా వాటర్లో కలుపుతారనమాట. ఆల్మోస్ట్ లైక్ పట్టిసీమ దగ్గర నుంచి ఇంచుమించు ప్రకాశం బ్యారేజ్ వరకు గోదావరి వాటర్ ట్రావెల్ చేసి అక్కడ కృష్ణా వాటర్లో కలుస్తుంది. సూపర్ కదా. అంటే ఇన్ఫ్యాక్ట్ పోలవరం ప్రాజెక్ట్ని కట్టడానికి ముందు, అది కంప్లీట్ అయ్యే ముందు గోదావరి వాటర్ సముద్రంలో కలవకుండా దాన్ని మనం యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది. ఇట్ హ్యాస్ ఎ రికార్డ్ ఆల్సో. అంటే 1 ఇయర్లో కట్టేశారంట మొత్తం ప్రాజెక్ట్ అంతా. అండ్ దట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అబౌట్ పట్టిసీమ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఓన్లీ ప్రాజెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఆ పొలిటికల్ పార్టీస్ జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. మీరు పాపికొండల ట్రిప్ వినే ఉంటారు కదా, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 10 ఇయర్స్ బిఫోర్ వెళ్ళాను, ఆ తర్వాత వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. అన్ఫార్చునేట్లీ 2019లో పాపికొండలకి వెళ్తున్న ఒక లాంచి మునిగిపోవడంతో సుమారు 77 మందిలో 51 మంది జలసమాధి అయిపోయారు. సారీ అబౌట్ ఇట్, నేను దాని గురించి ఇప్పుడు తలుచుకోదలుచుకోవట్లేదు కూడా. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి పాపికొండల ట్రిప్ని క్లోజ్ చేసేసారు. యూజువల్గా పాపికొండల ట్రిప్ పట్టిసీమ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదన్నమాట. సో లెట్స్ హోప్ వెరీ సూన్ మళ్ళీ పాపికొండల ట్రిప్ని రీలాంచ్ కనుక చేస్తే డెఫినెట్లీ మిస్ కాకండి, వెళ్ళండి. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్.